హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము మన ఫేస్ పై ఉన్న రింకిల్స్ని, పిగ్మెంటేషన్ని పోగొట్టి మన ఫేస్ని స్మూత్గా, బ్రైట్గా, వైట్గా చేసే మూడు ఫేస్ ప్యాక్లు చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, మీకు కావలసిన పదార్థాలు సో శనగపిండి, పసుపు, ఎగ్ వైట్, మిల్క్, తేనె. సో ఇప్పుడు దీన్ని ఎలా కలుపుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక క్లీన్ బౌల్ తీసుకోండి. ఈ క్లీన్ బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి యాడ్ చేయండి. సో ఈ శనగపిండి అనేది మన ఫేస్ని స్మూత్గా చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పసుపు. సో పసుపుని 1 టేబుల్ స్పూను యాడ్ చేయండి. ఈ పసుపు అనేది మన స్కిన్ కలర్ని 1 షేడ్ పెంచుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 1 టేబుల్ స్పూను మిల్క్ యాడ్ చేయండి. తర్వాత కొంచెం 1/2 టేబుల్ స్పూను తేనె యాడ్ చేయండి. సో తేనె అనేది మన స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచడానికి, స్మూత్గా ఉంచడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ మిల్క్ అనేది మన ఫేస్ని బ్రైట్గా, వైట్గా చేయడానికి యూజ్ అవుతుంది. మళ్ళీ మన ఫేస్ని క్లీన్ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మన యాంటీ ఏజింగ్ ఫేస్ ప్యాక్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఎగ్ వైట్. సో ఇప్పుడు ఎగ్ వైట్ని 1 టేబుల్ స్పూను కలుపుకోండి ఫ్రెండ్స్. సో ఈ ఎగ్ వైట్లో మన స్కిన్కి, మన హెయిర్కి యూజ్ అయ్యే విటమిన్ ఏంటంటే విటమిన్ ఈ అనేది చాలా ఎక్కువ ప్రపోర్షన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ విటమిన్ ఈ వల్ల మన స్కిన్ డ్యామేజ్ని రిమూవ్ చేసి మన స్కిన్ని టైట్గా, స్మూత్గా చేస్తుంది. మళ్ళీ వైట్గా, బ్రైట్గా కూడా చేస్తుంది ఫ్రెండ్స్. సో 1 టేబుల్ స్పూన్ని ఎగ్ వైట్ మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ శనగపిండి, పసుపు, హనీ, మిల్క్ అండ్ ఎగ్ వైట్ అన్నీ మంచిగా కలిసిపోయే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. సో ఈ ఫేస్ ప్యాక్ని మీరు వీక్లీ 2x or 3x యూజ్ చేయవచ్చు ఫ్రెండ్స్. సో మీరు యూజ్ చేసిన 2 వీక్స్లోనే మీకు డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. ఈవెన్ 1 వీక్లోనే మీకు ఆ తేడాన్ని గమనించగలరు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫేస్ ప్యాక్ని మొత్తం లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోండి. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాక మీరు దీన్ని నెక్కుపై కూడా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే నెక్కు పైన కూడా పిగ్మెంటేషన్, రింకిల్స్ ఉంటాయి కదా. సో ఈ ఫేస్ ప్యాక్ని మీరు ఫేస్పై, నెక్కుపై కూడా అప్లై చేయవచ్చు ఫ్రెండ్స్. సో ఇలా మంచి పేస్ట్ కన్సిస్టెన్సీ రావాలి. సో ఇలా మంచి పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చాక కొంచెం ఈ పేస్ట్ని తీసుకొని సో మీ ఫేస్ పైన, మీ నెక్ పైన మంచిగా ఒక థిక్ లేయర్ లాగా అప్లై చేసుకోండి. సో మంచిగా ఒక థిక్ లేయర్ లాగా అప్లై చేసుకున్నాక ఒక 2 మినిట్స్ మసాజ్ చేయండి. ఒక 2 మినిట్స్ మసాజ్ చేశాక మళ్ళీ ఇంకో లేయర్ అప్లై చేయండి ఫ్రెండ్స్. సో ఇంకో లేయర్ అప్లై చేశాక దీన్ని బాగా ఆరనివ్వండి. అంటే ఒక 15 to 20 మినిట్స్ ఆరనియండి. సో మంచిగా ఆరాక దీన్ని వాష్ చేసుకోండి. సో ఇప్పుడు సెకండ్ మెథడ్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. రైస్ ఫ్లోర్, పెరుగు అండ్ రైస్ వాటర్. ఇప్పుడు దీన్ని ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక క్లీన్ బౌల్ తీసుకోండి. ఈ క్లీన్ బౌల్లోకి 1 టేబుల్ స్పూను బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూను కర్డ్ యాడ్ చేసుకోండి. సో ఈ రెండింటిలోకి 1 టేబుల్ స్పూను రైస్ వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత ఈ 3 ఇంటిని
మంచిగా కలిసే వరకు మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ బియ్యం పిండిలో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి. సో మన ఫేస్ని స్మూత్గా చేస్తుంది. మళ్ళీ దీంట్లో మిక్స్ చేసిన కర్డ్ మన ఫేస్ని మంచిగా హైడ్రేటింగ్గా చేస్తుంది. మళ్ళీ మన స్కిన్ని వైట్గా చేస్తుంది. సో దీంట్లో యాడ్ చేసిన థర్డ్ ఇంగ్రీడియంట్ రైస్ వాటర్. సో ఈ రైస్ వాటర్ అనేది మన స్కిన్ని మంచి టోనింగ్ చేస్తుంది. దీన్ని కూడా వీక్లీ ట్వైస్ ఆ ట్వైస్ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ థిక్ పేస్ట్ని మన ఫేస్ పైన, మన స్కిన్ పైన ఒక థిక్ లేయర్ లాగా అప్లై చేసుకోండి. ఒక మంచి థిక్ లేయర్ లాగా అప్లై చేశాక ఒక 15-20 మినిట్స్ తర్వాత దీన్ని వాష్ చేసుకోండి. థర్డ్ ఫేస్ ప్యాక్కి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మిల్క్, 1 టేబుల్ స్పూన్ రైస్ వాటర్ ఆర్ రోజ్ వాటర్ మిల్క్. ఇప్పుడు దీన్ని ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఒక క్లీన్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. అలాగే దాంట్లో 1 టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేయండి. సో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ లేకపోతే 1/2 టేబుల్ స్పూన్ రైస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ 3 బాగా మిక్స్ చేసుకోండి. సో ఈ రోజ్ వాటర్ అనేది మన స్కిన్ని స్మూత్గా చేస్తుంది, మళ్ళీ రేడియంట్గా చేస్తుంది. సో బియ్య పిండి అనేది మన స్కిన్ని టైట్గా చేస్తుంది. సో దీంట్లో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి ఫ్రెండ్స్. మళ్ళీ 3rd ingredient మిల్క్. మిల్క్ మన స్కిన్ని స్మూత్గా వైట్గా చేస్తుంది. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఫేస్ పైన, నెక్ పైన అప్లై చేయండి. అప్లై చేశాక ఒక థిక్ లేయర్ లాగా అప్లై చేసుకున్నాక 15-20 మినిట్స్ అలాగే లీవ్ చేయండి ఫ్రెండ్స్. సో 20 మినిట్స్ తర్వాత వాష్ చేసుకోండి. సో ఈ ఫేస్ ప్యాక్ను కూడా మీరు వీక్లీ 2x or 3x యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో 1 week మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మీ స్కిన్ అనేది స్మూత్గా, వైట్గా, బ్రైట్గా అవుతుంది ఫ్రెండ్స్.